తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహేశ్వరుని శ్రేష్టమైన విలువైన మనకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఈ పరిశుద్ధ ఆదివార ఉదయకాలపు ఆరాధనలో మీరు మాతో నడిపించారని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, పాటల్లోనూ చదువుబడిన లేఖన భాగాల్లోనూ బిడ్డలకు జ్ఞానాన్ని నడిపించినందుకు నీకు వందనాలయ్యా. ఈ సమయంలో జరుగుతున్నటువంటి వాక్య పరిచర్ ఎంతటిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్య పరిచర్ ఎంతట్లో మీరు మాతో నడిపించి సహాయం దయచేయండి. అయ్యా, మరి వినుచున్న బిడ్డలు ప్రభా వాక్యాన్ని వినుమట్టుకు వినివారుగా కాక విని గ్రహించి అంగీకరించి వాక్యానుసారమైన జీవితాలు నడవడానికి తగిన హృదయాలు కలిగినటువంటి బిడ్డలుగా మీరు నడిపించి సహాయం దయచేయండి. ఈ సమయంలో ప్రభా విత్తబడుచున్న వాక్యం ప్రతి హృదయంలో మీరు ఫలింపచేయండి. నీ దాసుడను, సేవకుడను, దీనుడను ప్రభా నన్ను కూడా మీరు అభిషేకించి మీ పాత్రగా వాడుకోనండి. నా నోటిని మీ బోరగా వాడుకోనండి. ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కేవలం నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు సహాయం దయచేయమని ఈ సమయంలో మా చుట్టూ మా హృదయాల చుట్టూ నీ రక్షణ కంచే నీ కాపుదల నుంచి వాక్య పరిచర్య అంతటిని అయ్యా నీ నామానికి మహిమకరంగా బిడ్డల జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాల శుభములు ఎదురీతిగా అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మనకి ఇవ్వబడిన అంశం దేవుని విమోచన కార్యములో పాలి భాగస్థులైన స్త్రీలు, అనగా ఈ యొక్క ఆదివారాన్ని స్త్రీల ఆదివారంగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ఆదివారాన్ని స్త్రీల ఆదివారంగా పిలవడం జరుగుతుంది. దేవుని స్తోత్రం ఏంటంటే విమర్శించడమే, అది ఎందుకు అనేది ఆలోచించను. కానీ మనలో క్రైస్తవ విశ్వాసుల్లో, అంటే అందరిని చెప్పట్లేదు, కొందరి గురించి చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాసుల్లో ఉన్నది ఏంటంటే విమర్శించడమే. ఒక పని చెయ్యాలి అంటే అది ఎందుకు అనేది ఆలోచించాలి. వాట్ అండ్ వాట్ ఇస్ వాట్ అని. కానీ మనం అక్కడ ఆలోచించాం, ఈయనకి పని ఏం లేదు, ఇది పెట్టుకోతున్నాడు, అది పెట్టుకోదు, ఈ పాస్టర్ గురించే కాదు, ఏ పాస్టర్ గురించి అని చెప్తున్నా. ప్రస్తుతం పరిస్థితులు అలా మారిపోయాయి సంఘాల్లో. స్త్రీల మైత్రి అనేది ఏర్పరచుకోవాలి. స్త్రీలు ఐక్యత కలిగి ఉండాలి సంఘంలో. అయితే ఒకటే, 1000 శకలు కలిసిన ఇబ్బంది ఉండదు అంట, కానీ 2 కొప్పులు కలిస్తే ప్రమాదం అంట. శకలు అంటే తలగొడ్లో, అంటే 100 మంది మగవాళ్ళు, 1000 మంది మగవాళ్ళు ఉన్నా ఇబ్బంది లేదంట. ఏం అవదంట, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకుంటే కంపలు కూలిపోతాయి అంట. సామెత అంతే. ఎందుకంటే స్త్రీల్లో సొంత అక్క చెల్లెని ఆధిపత్యం కోరుకుని ఒకళ్ళ మధ్య ఒకరికి ఏముందో ఐక్యత కొద్దిమైపోద్ది. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఉంటారని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు చేసుకుంటే ఆ ఇంట్లో అప్పుడు దాకా కలిసి ఉన్న అన్నదమ్ములు కూడా ఇడిపోయే పరిస్థితి వచ్చేది. ఎందుకని, ఇంతకాలం పెళ్ళి అవ్వముందు నా ఇంట్లో నా ఎక్క నా మీద పెత్తనం చేసింది, ఎక్కడైనా కనీసం నాకు స్వతంత్రం ఇవ్వదా అని చెల్లి. అక్క అనుకుంటుంది ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్క మంచిగానే ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది అప్పుడప్పుడు హోమం చేసేటప్పుడు నూనె పోసినట్టుగా, దాంట్లో నెయ్యి పోసినట్టుగా కాపురాల్లో సంసారాలు ఏం పోతారు, దానివల్ల ఆరిపోయే అవకాశం ఉండదు, మండుతూనే ఉంటాయి. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే కొన్ని సంవత్సరాలు ఇడిపోయే వరకు కూడా వచ్చేస్తాయి. అంటే అది ఇతర స్త్రీలకు ఉండొచ్చు లక్షణాలు, క్రైస్తవ స్త్రీలకు మాత్రం ఉండకూడదు. ఉండకూడని లక్షణమే అది. హల్లెలూయా. గడుకుని ఎందుకు భయమే కాదు, అసలు ఇంట్లో భయమే లేదు చాలామందికి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రేమలు కొదువైపోయినాయి, ఆప్యాయతలు కరువు అయిపోయినాయి, అభిమానాలు కంటికి కూడా కనపడట్లేదు. ప్రస్తుతం రాజ్యం వెళ్తుంది ఏంటంటే స్వార్థం. ప్రపంచమంతటి డబ్బు ఉంటే నేను ఆశీర్వదించబడ్డానని అనుకుంటున్నాం, నేను మంచి ఆరోగ్యం ఉంటే ఆశీర్వదించబడ్డానని అనుకుంటున్నాం, మంచి బలం ఉంటే నేను దీవించబడ్డానని, వీటన్నిటిని దేవుడు వెనక్కి తీసుకోవడానికి క్షణం పట్టదు. ఎంత పరిశుద్ధ గ్రంథంలో మన సంసన్ కనపడతాడు, అప్పటి వరకు నా అంత బలవంతుడే లేడు, నా అంత సౌందర్యవంతుడు లేడు, నా అంత బలవంతుడు లేడు, నా అంత ఆజానుభవులు లేడు, నా అంత అందగాడు లేడు అనుకున్నాడు. తనందాన్ని బట్టి, తన బలాన్ని బట్టి, తనను చూసి తనని ఇష్టపడి
నేను చూసిన ఆ ప్రతి ఆడది నాతో తప్పు చేయడానికి వస్తుంది అనుకున్నాడు కానీ ఒకటి మర్చిపోయాడు. ఈ బలం ఇచ్చింది దేవుడు, ఆ అందం ఇచ్చింది దేవుడు, ఆ ఆజానుబాహుడిగా ఉండడానికి కారణం దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక సదుద్దేశంతో ఇశ్రాయేలీయులందరి మీద ఒక న్యాయాధిపతిగా దేవుడు నియమించి ఒక ఉన్నతమైన కార్యం చేయాలని ఆశపడ్డాడు. ఒక ఉన్నతమైన స్థితిలో సంసోను చూడాలని ఆశపడ్డాడు. కానీ సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే చావు దాకా తీసుకెళ్తాయి. సంఖ్యలతో బంధించినప్పుడు గడ్డి పరకలు తింపినట్టు తింపేసుకున్నాడు. మనందరూ తెలుసు, ఇంచుమించుగా ఒక సింహం ఎదురైతే ఆయుధం లేకుండా చీల్చేశాడు. ఒక గాడిద దవడ పట్టుకుని 1000 మందిని చంపాడు. గాడిద దవడ, దవడ అంటే ఎంత ఉంటుందేమో, ఏమిక మోర ఉంటుందేమో, అంత ఆయుధం పట్టుకుని ఆయుధాలతో పరిగెత్తుస్తున్న వాళ్ళని 1000 మందిని చంపాడు. అనుకున్నాడు, ఈ బలమంతా నాదే అని. సంసారం చరిత్ర చూస్తే ఒక ఆ ఫైట్ సీన్లో మనకు కనపడుతుంది, ఎంత పెద్ద చెట్టుని పట్టుకుని పీకేసి ఆ చెట్టుతో కొడతాడు అందరినీ. అక్కడ అత్తగారింటి దగ్గర కొడితే అంత చెట్లు లాగేస్తాడంటే మహావృక్షం అది, దాన్ని పట్టుకుని లాగేసి కొట్టేశాడు. అనుకున్నాడు, నాకున్న బలం ఎవడికి లేదు మా ఊరు మొత్తం మీద అని. ఊరు మొత్తం మీద కాదు, పక్క ప్రాంతాల్లో కూడా లేదని చెప్పి అనుకున్నాడు. చివరికి దేవుడు తన బలాన్ని లాక్కోవడానికి క్షణమే పెట్టింది. ఎప్పుడైతే తన జుట్టుని అనగా లేదంటే తన బలాన్ని స్త్రీకి ఇవ్వడానికి ఇష్టపడి ఎప్పుడైతే పడిపోయాడో, ఎప్పుడైతే తొడ మీద నిద్రపుచ్చుకుని చక్కగా తెలియలా వారిని పిలిపించి క్షవరం చేయించిందో, క్షణకాలం అంతే, జుట్టు వల్ల బాగాలేదు, తన నిర్లక్ష్యం వల్ల పోయింది. జుట్టులో ఏమీ లేదు, దేవుడు ఒక ఆజ్ఞ పెడతాడు అంతే. ఆదాముకి పెట్టాడు ఒక ఆజ్ఞ, నువ్వు పండు తినొద్దు అన్నాడు అంటే పండు తినటం వల్ల చావలే, తినొద్దు అన్న మాటను దాటినందుకు చచ్చాడు అంతే. ఆజ్ఞ పెడతాడు దేవుడు అంతే. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం అంతేక, దేవుని స్తోత్రం కలను కాక. నాదే 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 అనుకున్నాడు సంసాను. చివరికి చూశాను దారుణమైన మరణం, దారుణమైన మరణం. గొలుసులతో బంధించలేనప్పుడు, జనాలు వచ్చి బంధించలేనప్పుడు, సైన్యం అంతా బంధించలేకపోతే చివరికి చిన్న తాళ్ళతో గట్టిలో అనబడేశారని తీసుకెళ్ళి అనుకున్నాడు, ఎప్పుడులాగా నా బలం ఉంటుంది అనుకున్నాడు. సంసాను ఫిలిస్తీన్ల మీద దాడి చేస్తున్నారంటే ఎప్పుడులాగా లేచాడే అనుకుంటా, అరిచేడు కానీ లేకలేకపోయాడు. ఎందుకని అయిపోయింది అక్కడ కథ. కాబట్టి దేవుడు మన పట్ల తన కృపను వెల్లడి చేస్తున్నాడు, తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన దయ్యున్నప్పుడు నేను దీవించబడతా, ఆయన ఉగ్రత వచ్చినప్పుడు నేను నాశనం అయిపోతానని భయం ఉండాలి మనిషిలో. అది రోజున లేదు. ప్రస్తుత ప్రపంచం అంతటి మీద ఏలుబడి చేస్తున్నటువంటి మహాపాపం ఏంటంటే, ఒకటి గర్వం, రెండు స్వార్థం. 7 గొప్ప పాపాలని మనం చెప్పుకున్నాం. 7ట్లో కూడా ప్రస్తుతం రాజ్యం వెళ్తుంది ఏంటంటే నాకేంటి అనే గర్వం, రెండోది నాకే కావాలి అనే స్వార్థం. ఇలా ప్రపంచమంతా కూడా మారిపోయింది, దేవుని స్తోత్రం కలను గాక. ముఖ్యంగా స్త్రీల గురించి నేను చెప్పేది, అంటే పురుషులందరూ అంత రేంజ్లో ఉన్నారు అనమాకండి. ఆలకి ఉండేది ఆలకి ఉంటుంది, మీకుండేది మీకుంటుంది. మంచి అనేది ఎక్కడ ఉంది అక్కడ ఉంది, చెడు అనేది ఎక్కడ ఉంది అక్కడ ఉంది. ఎక్కడైనా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అది మిమ్మల్ని ఏమో నేను చెడ్డోళ్ళని చేసి వాళ్ళని మంచి వాళ్ళు చేయట్లేదు, లేదంటే వాళ్ళు మంచి వాళ్ళు చేసి మిమ్మల్ని చెడ్డోళ్ళు చేయట్లేదు. ఎటు చూసినా సరే వాస్తవంగా మంచి చెడు అన్ని రకాలుగా ఉంటాయి, కానీ ఈ మంచిని కాపాడుకున్నవాడు క్రైస్తవ విశ్వాసం అనిపిస్తాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీల గురించి కనుక ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలో ఇప్పుడు మనం చదివాం, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మంత్రస్థానులు చెప్తారు హెబ్రీ స్త్రీలు చాలా ఎవరంట, చురుకైన వారు, చాలా చురుకైన వారు. అసలు మంత్రస్థానులకు దేవుడు ఏం చెప్పాడు అంటే తెలియదు, కానీ దేవుని ఎడల వాళ్ళకి భయం కలిగిందంట. ఎందుకంటే ఇస్రాయేలీలకు పుట్టే మగపిల్లలను చంపేయడానికి రాజాజ్ఞిస్తే, ఆ ఇస్రాయేలీలో అనగా హెబ్రీయుల్లో పుట్టినటువంటి మగపిల్లలను చంపడానికి వీళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అది దేవుని జనాంగం. ఎందుకు ఇలా చేశారని చెప్పి మంత్రస్థానులు పిలిపించి రాజు మాట్లాడుతున్నప్పుడు అన్నారు, అయ్యా అసలు మేము అక్కడికి వెళ్ళేసరికే వాళ్ళు కనేశారు, ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టారు మాకు తెలియదు, వాళ్ళని చంపడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, మేము కానుపు చేసేదాకా అలాగలేదు, అలే కనేశారు అలా అంతటాలే. ఇవాళ మనం చూస్తున్నాం కానుపులు ఎంతంత కష్టాలు, అసలు ఎప్పుడు పండుతున్నాయి డాక్టర్లో 1% 30% అంతే ఇప్పుడు పరిస్థితి. మరి అప్పుడు మరి మా తల్లులు ఎట్టకన్నారు కానీ ఒక్కొక్కరు 10-10 మంది కన్నవాళ్ళు కూడా ఉన్నారు మనలో, పెద్దోళ్ళు ఆపరేషన్ లేవు,
హాస్పిటల్లో మన ఇంట్లో మన ఇప్పుడు కొంతమంది కనపడతారు ముసలోళ్ళే మంత్రసానులు అంటే ఇప్పుడు గైనకాలజిస్ట్ డాక్టర్లు ఎవరిలో అలే ఆ మొరటు కాలంలో ఉన్నప్పుడు ఆ నాటు వ్యవస్థలో ఉన్నప్పుడు శుభ్రంగా ఆరోగ్యంతో ఉన్నారు జనం అందరూ కూడా ఈ రోజున వచ్చేసరికి పరిస్థితి ఎట్ట మారిపోయింది అంటే రిఫైన్డ్ ఆయిల్ అంటున్నాం పేరుకి నూనె చాలా ఆరోగ్యం అంటే అంటున్నారు నిజంగా గానకులో తెచ్చిన మురుగు నూనె లాగా ఉన్న ఆ నూనె తిన్నంతకాలం కూడా మంచి ఆరోగ్యంగా బతికారు సముద్రం పక్కన తొక్కేసిన ఉప్పు తిన్నప్పుడు బాగానే ఉన్నారు కళ్ళు ఉప్పు తిన్నప్పుడు ఇప్పుడేంటి అయోడైజ్డ్ ఉప్పు సాల్ట్ తిన్నాక నుంచి జబ్బులు ఎక్కువైనాయి చూద్దాం జాగ్రత్త పెరిగే కొద్ది ఏమైంది ఆయుష్ తగ్గిపోతుంది జబ్బులు ఎక్కువైపోతున్నాయి అమ్మమ్మమ్మ నెయ్యి ఏముంది దాంట్లో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఉన్నది తినకూడదు అన్నారు అప్పుడు నిజంగా ఇడ్లీల్లో ఉప్మాలు అన్నింటిలో నెయ్యిలేసి తినవడం ఆరోగ్యంగా తిరిగాడు 100 సంవత్సరాలు బతికాడు ఒక కళ్ళ ముందు చాలామంది కనపడుతున్నారు మనకి 100 దగ్గరకు వచ్చినారు పెద్ద పెద్దలు ఇవాళ 30 సంవత్సరాలు దాటేటప్పటికి అడుగు పడతలు అవతలకి 10 నిమిషాలు కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు 5 నిమిషాలు నుంచుంటే కాళ్ళు లాగుతాం అధికంగా తింటే ఆయాసం అసలు తినపోతే నీరసం ఎన్ని రకాల జబ్బులు వచ్చేసినట్టు మనుషుల్లోకి అన్ని వచ్చేసినాయి అంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఆ మురుగుప్పు తిన్నప్పుడే ఈ అయోడైజ్డ్ సాల్ట్ తిన్నప్పుడు ఇది కాదు కాలం మారిపోయింది స్వార్థం లేని రోజుల్లో దేవుడు వాళ్ళని స్వార్థం లేనట్టుగానే చూశాడు స్వార్థం ఎక్కువైంది ఇవాళ కనీసం మనిషి పక్కన కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉందా ఇప్పుడే ఇక్కడే గుండెలో కూర్చున్నాం మనం నీ పక్క మనిషి తుమ్మిదే చాలు ఇప్పుడు గుండెలో దడేళ్ళు మనం మనకు మోగుద్ది వాళ్ళు తుమ్ము సౌండ్ వస్తుంది కానీ ముక్కులో నుంచి మన గుండెలో బాంబు పేలద్ది అవునా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చేసింది అక్కడ మా ఒకప్పుడు మనిషి చనిపోతే ఊరుకు ఊరంతా అక్కడే ఉండేవాళ్ళు ఇవాళ ఇంట్లో నుంచి బయటకు రావట్లే అయిపోయింది ఇంట్లో చచ్చిపోతేనే ఇంట్లో వాళ్ళు రావట్లే ఘోరం ఎందుకంటే పరిస్థితి అంత దారుణంగా మారిపోయింది చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు అంటే ఇంట్లో మనిషి చచ్చిపోయిన తెగించి మీద పడి ఏడవలేని పరిస్థితి ఎలాంటి స్థితుల్లోకి వచ్చామంటే మనం చేసిన అపరాధములు మనం చేసిన దోషాలకు దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలుగా మనం స్వీకరించాలి అంటే ఇప్పుడైనా మనం ఏం చేయాలంటే భయము కలిగి బ్రతకాలి దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నామంటే క్రైస్తవ విశ్వాసులుగా బ్రతుకుతున్నామంటే తెలుసుకోవాల్సింది ఒకటే భయము భక్తి రెండూ ఉండాలి భక్తి ఉండి భయం లేకపోయినా భయం ఉండి భక్తి లేకపోయినా రెండు ప్రమాదమే రెండు ఉండాలి దేహం ఆత్మ ఉంటేనే ఈ జీవం కలిగిన శరీరం కనపడుద్ది ఈ దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోతే దీని శరీరం అంటారు శవం అంటారు అవునా అలాగే భయము ఉండాలి భక్తి ఉండాలి అప్పుడే నువ్వు విశ్వాసం అనిపిస్తావు క్రియలు లేనప్పుడు విశ్వాసం ఉన్నా దండగ విశ్వాసం ఉందని చెప్పి క్రియలు చేయకపోయినా దండగే ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులకు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు అక్కడ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నాం ఆ చురుకైనటువంటి స్త్రీలలో ఒకరు మోషేకి అక్క ఎవరు మిరియాము రైట్ ఈ మిరియాముకు ఒక తమ్ముడు పుట్టాడు మోషే అనేవాడు ఉన్నాడు అక్కడ ఉండేసరికి ఎట్టొకట చాటుమాటికి తల్లి ఏం చేసిందంటే కొంతకాలం పెంచగలిగింది కానీ అక్కడ ఉన్న చట్టం ప్రకారం హెబ్రీయుల్లో పురుషులను బ్రతకనివ్వద్దు చంటి పిల్లలను చంపేయండి పురుషులు పుడితే చంపేయండి ఇది ఒక ఆజ్ఞ కానీ తల్లి కనిపించకుండా 3 నెలలు పెంచగలిగింది కొంతకాలం పెంచగలిగింది కానీ ఎక్కడ పెంచుతారు పెద్దోడు అని ఏడమ్మగారు అంటే మెదకుండా ఉంటాడు పిల్లాడు ఎప్పుడు ఏడుస్తారో ఎవరికో తెలీదు ఆ సైన్యం ఏం చేస్తారంటే గుర్తించి చంపేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెంచిన తర్వాత ఇక నా వల్ల అవుదని చెప్పి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బిడ్డకే దేవుడు ఆలోచన ఇచ్చాడు అంటే నిజంగా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనగా తెలివి గలవాలంటే కారణం ఇదే మిర్యాము ఒక మాదిరిగా చెప్పాలంటే బాలిక ఈ బాలిక ఏం చేద్దాం అనుకున్నప్పుడు జమ్ముపేటలో తల్లి ఏం చేసిందంటే బిడ్డను పెట్టేసేసి నదిలో వదిలేసింది ఈ వదిలేస్తే ఎక్కడ అడ్డుపడుతుంది అక్కడ ఈ మిరియాం ఏం చేస్తుందంటే గట్టి అంటే వెళ్ళకుండా దాన్ని తోసుకుంటా వెళ్ళింది చూస్తూ అంటాం మనం ఎక్కడో సరే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అక్కడ దాకా బోధికి ఎన్ని అడ్డాలు ఉంటాయి ఇక్కడ వెళ్తే ఇక్కడ మనం ఏదైనా అయితే అటు చెట్టు అడ్డంబడో ఇటు పుట్టడ్డంబడో ఇంకొట్టి అడ్డబడో అడ్డబడో అటు ఉండిపోతాయి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పొలాలకు నీళ్ళు వెళ్ళినప్పుడు బాగు చేసుకుంటాం అంతే ఎక్కడైనా ఎక్కడైనా కాదు బోధులు ఇలాగ ఎక్కడో అక్కడ అడ్డుపడితే నదిలో తోసుకుంటుందో మరి అది వెళ్తున్న దాన్ని చూస్తుందో తెలియదు కానీ మిరియాము చూసుకుంటా వెళ్తుంటే ఈ పెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళింది ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయింది చెలికత్తెలతో స్నానం చేస్తున్న సమయంలో ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళేసరికి ఆ పెట్టి ఏంటో చూద్దామని చెప్పి ఓపెన్ చేసేసరికి చెలికత్తెలు దాంట్లో ఒక చక్కటి రూపము కలిగినటువంటి బాలుడు ఉన్నాడు
ఉన్నప్పుడు ఈ బాలుడు ఎవరో ఏం చేద్దాం అది ఇది అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ మిరియాం ఎంటర్ అయిపోయింది అక్కడికి. అమ్మా రాణిగారు, నేను ఒక చిన్న సలహా ఇస్తాను, బిడ్డ చాలా బాగున్నాడు చూడడానికి, మీ బిడ్డ కానీ పెంచితే బాగుంటుంది. నేను ఎక్కడ పెంచుతానమ్మా, పనిలే బజ్జారి అని ఉంటుంది అప్పుడు ఆవిడ. అప్పుడు చెప్తుంది మిరియాం, ఈ బిడ్డను పెంచడానికి ఆల్రెడీ చాలామంది బాలింతలు మన ఏరియాలో ఉన్నారు, స్త్రీలు బిడ్డలను కనేసి మగపిల్లలను చంపేసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు, కాబట్టి అందులో ఏదో ఒక తల్లిని తీసుకొస్తాను, మీరు డబ్బులు ఇద్దరు కానీ ఆ బిడ్డను పెంచుద్ది, ఆవిడ దగ్గర పెరుగుద్ది, నీ కుమార్తెగా నిలబడద్ది, నీ కుమారుడిగా నిలబడతాడు, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అంటారు, కాబట్టి నీ కుమారుడిగా పెరిగితే బాగుంటుంది అంటే డబ్బులకి ఏం గర్వ డబ్బులు ఉన్నాడుకే కానీ తీసుకురామంటే మళ్ళీ మిరియాం వెళ్ళింది, చివరికి ఏం చేసింది సొంత తల్లిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టింది. ఇప్పుడు నిన్నటిదాకా మూడు నెలలు ఎలా పెంచింది, భయం భయంగా భయం భయంగా భయం భయంగా పెంచింది, కానీ మిరియాము చేసిన పనికి ఎక్కడి నుంచి ఎలా పెంచుతుంది మోషేని, ధైర్యంగా పెంచుతుందంట, దేవుడు స్తోత్రం కలను గాక. మిరియాం వయసు చిన్నదే. ఇప్పుడు మన మనం మనం చూస్తే ఆ చిన్నదానికి అన్న ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒకటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. ఎందుకో తెలుసా, వారి దేవుని ప్రజలు, వారి దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు దేవుడు చక్కటి తెలివితేటలన్నీ ఇస్తారు. ఎందుకంటే ఈరోజు ఏ ప్రోడక్ట్ వచ్చినా, ఏది వచ్చినా, ఏది కనిపెట్టినా మీరు గమనిస్తారు లేదో, ఖచ్చితంగా ఆదేశాల నుంచే కనిపెడతారు. మెడిసిన్ కనిపెట్టినండి, ఏదైనా వస్తువులు కనిపెట్టినండి, ఇంకోటి కనిపెట్టినండి, ఇంకోటి కనిపెట్టండి, ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ ఆ పరిసర ప్రాంతాల నుంచే వస్తాయి. ఎందుకో తెలుసా, అది దేవుడు నడిచినటువంటి స్థలము, దేవుడు ఏర్పరచుకున్న స్థలము, దేవుని యొక్క సొంత ప్రజలు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ మిరియాము చేసినటువంటి గొప్ప కార్యం, ఇంత కార్యం చేసింది, తర్వాత తమ్ముని పెంచుతుంటే సంతోషించింది, చూసింది, అన్ని బాగానే ఉన్నాయి. ఒకనొక దినమున స్త్రీల గురించి నేను చెప్తున్నాను, అంత చక్కగా చూసినటువంటి అక్కకి ఒక రోజున తమ్ముడి మీద ద్వేషం వచ్చింది, మోషే మీద. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో చూస్తే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. కూషు దేశపు స్త్రీని మోషే పెళ్లి చేసుకున్నాడంట. ఈ పెళ్లి చేసుకునేసరికి ఇప్పుడు ఇద్దరు మొదలెట్టారు, అహరోను మిర్యాము కలిసి ఇక అతనికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు, విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ మాట్లాడినప్పుడు చేసినప్పుడు మోషే అక్కడ లేడు, కానీ ఎవరున్నారు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మోషే అక్కడ లేడు. ఎవరి గురించి మాట్లాడుకున్నారు, లేనివాడు గురించి మాట్లాడుకుంటున్నారు. లేనివాడు గురించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ లేని వ్యక్తి గురించి మనం తప్పుగా ఎప్పుడు మాట్లాడకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ లేని వ్యక్తి గురించి అప్పటిదాకా మాట్లాడింది అవతల వ్యక్తి అంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడదా, అవునా, ఇదేమి పెద్ద నేను పెద్ద సీక్రెట్ అని చెప్పట్లేదు, జరిగేది చెప్తున్నా. అప్పటి వరకు నలుగురు కూర్చున్నారు, ఒక ఆవిడ లేచి వెళ్ళిపోయింది, ఈ ముగ్గురికి ఆవిడ టాపికే, ఈ ముగ్గురులో ఇంకొక ఆవిడ లేచి వెళ్తుంది, అది నువ్వే అవుతావు అప్పుడు, టాపిక్ ఎవరిదిగా, ఏమాత్రం తక్కువదా, ఇప్పుడు వెళ్ళిపోయిందా బాగా చెప్పింది, ఏమాత్రం ఎన్ని చేసింది తెలుసు అసలు అని చెట్ట ఇప్పేస్తాం. ఉన్నాయి లేని అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మసాలా కావాలి, కానీ ఉన్నాయి లేని అన్ని తెగ చెప్పుకుంటాం. అదే చెప్తున్నా, స్త్రీ ఎప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి, స్త్రీ నోరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. ఏడ్చేటప్పుడు స్త్రీ ఎలా ఏడుస్తుంది, కళ్ళు తుడుచుకోవద్దు ఎక్కువగా, ఎటు పెట్టుకుంటారా, ముక్కు చీదుకుంటాకో మూతు పెట్టుకుంటా ఇటు పెట్టుకుంటారు, మగవాడు కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తాడు. ఈసారి గమనించండి, ఇప్పుడుదాకా గమనించండి రా అమ్మ, ఇది ఇప్పుడు మిస్ అయ్యాను అనుకుంటారా, గమనించండి. ఎందుకో తెలుసా, మగవాడు చూపులతో ఎక్కువ పాపం చేస్తాడు, ఆడది మాటల ద్వారా ఎక్కువ పాపం చేస్తుంది. కాబట్టి ఆడది ఏడ్చేటప్పుడు నోటు కడ్డం పెట్టుకుంటే, మగాడు ఏడ్చేటప్పుడు కళ్ళు కడ్డం పెట్టుకుంటాడంట. ఏమైంది నిజమగా తెలియదు కానీ నిజం ఇదే, అది మగాడు చూపులతోనూ ఆడది మాటలతోనూ ఎక్కువగా పాపం చేస్తుందని నానుడి నిజం. ఇక్కడ మోషే అక్కడ లేడు, లేని మోషే గురించి అడగాలనుకుంటే అక్కే కదా మోషేనే, మోషేకి అక్కేగా మిరియాము, మోషే నువ్వు చేసింది పద్ధతి కాదు, నచ్చలేదంటే అక్క మాట వింటాడో లేదు తర్వాత సంగతి, ఆ మాట అనుకుంటే అహరోని పిలిచి లేని మోషే గురించి మొదలెట్టింది మాట్లాడడం అంతే. ఇదంతటినీ కూడా ఎవ్వరు వింటలేదు కదా, మన ఇద్దరమేగా మాట్లాడుకుంటున్నాము, అక్క తమ్ముళ్ళు ఇద్దరమేగా మాట్లాడుకున్నాం అనుకున్నాడు అహరోను, అనుకున్నాడు మిరియాము కూడా అనుకుంది.
కానీ చివరికి మోషే పక్కన దేవుడు వ్యాజ్యమాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఏమన్నాడు తెలుసా? 7వ వచనం ఒకసారి చూద్దాం, 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చాలు చాలమ్మా. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. మోషేతో గూఢభావంతో అంటే నేను కనిపించి కనిపించకుండా మాట్లాడడం కాదు, లేదంటే ఏదో స్వరం ద్వారా మాట్లాడడం కాదు, లేదంటే ఊహల్లో మాట్లాడడం కాదు, స్వప్నాల్లో మాట్లాడడం కాదు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతాను. ఎందుకో తెలుసా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనేను. ఎవరితో? అహరోనుతో, మిర్యాముతో. అంతే, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఎందుకో తెలుసా? మోషే లేని సమయంలో మోషే గురించి మాట్లాడినందుకు. అక్కడ సొంతక్కే, సొంత అన్నే మోషేని పిలిచి, మోషే ఇదేం పద్ధతి, ఇప్పుడు నచ్చలేదు ఈ పని, తమ్ముడా నువ్వు చేసింది మంచిది కాదు, నాన్న నువ్వు చేసింది మంచిది కాదు అని చెప్తే దేవుడు అంగీకరించోడేమో. కానీ మోషేకు విరోధముగా మాట్లాడినందుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైపోయింది. ఏంటి తెలుసా? నా ఇల్లంతట్లో నమ్మకమైన మోషే. మోషేతో నేను గూఢభావంతో కాదు, కనిపించి కనిపించకుండా కాదు, స్వప్నాల్లో కాదు, కలల్లో కాదు, నేను ముఖాముఖిగా ఒక మనిషి మరొక మనిషితో ఏ రీతిగా మాట్లాడతాడో అది కూడా మనకి కనపడదు. ఒక చోట ఒక యెహోవా మనిషినితో మాట్లాడినట్లు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచు ఉండినని. ఈ రకంగా మనకి ఈ మాట మనకు కనపడుతుంటే ఇక్కడికి వచ్చేసరికి చెప్తున్నాడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఎందుకు తెలుసా? అతడు నాకు నమ్మకమైన వాడు, అతడికి నేను పని అప్పగిస్తున్నాను, అతడు నాకు నమ్మకమైన సేవకుడు. నేను గూఢభావంతో కాదు కానీ ముఖాముఖిగానే మాట్లాడాను. ఇలాంటి నా స్వరూపం అనగా యెహోవా స్వరూపమును నిదానించి చూస్తాడు మోషే. కాబట్టి అలాంటి మోషే గురించి, అనగా నా ఇల్లంతట్లో నమ్మకమైన మోషే గురించి మీరు ఇలా మాట్లాడడానికి మీకు ఎందుకు భయం కలగలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఇంకా దీనికి ఆన్సర్ ఏమైనా ఉంటుందా? మనం కూడా లేని వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్న సమయంలో దేవుడు వచ్చి ఇలా అడిగితే మన దగ్గర జవాబు ఉంటుందా? ఆ నిజంగా అదేంటండి బాబు అంటాం మనం. అనలేము. ఎందుకు? అది నిజమో కదా మనకు కూడా తెలీదు, అనేసుకున్నాం కాబట్టి అనేసాం. అంతే, వెంటనే ఈ మాట అన్నాడు. చివరికి చక్కగా ఆశీర్వదించబడుస్తున్నటువంటి మిర్యాము ఏం తెచ్చుకుందంట? కిందకెళ్తే తెల్ల కుష్ఠరోగమును తెచ్చుకుంది. ఆశీర్వదించబడినటువంటి స్థితి. అసలు మోషే బ్రతుకున్నాడు అంటే కారణం మిర్యాముకు దేవుడిచ్చిన తెలివి. మోషే బ్రతుకున్నాడు, ఎదిగాడు, నాయకుడయ్యాడు, నడిపించాడు, ఇవన్నీ తర్వాత సంగతి. అసలు మోషే బ్రతుకున్నాడు అంటే కారణం మిర్యాముకు దేవుడిచ్చినటువంటి తెలివి, చురుకుదనం. ఆ చురుకుదనంతో చాటుగా పెంచాల్సినటువంటి వాడిని డైరెక్ట్గా రాకుమారుడిగానే పెంచారు. పెంచడానికి గల కారణం మిర్యాము. ప్రతి విషయంలో ఎంత గొప్పగా ఉన్నటువంటి మిర్యాము చిన్న విషయంలో తప్పిదం చేసింది. చిన్న విషయంలో ఏంటి? ఏదో చేసి కాదు, ఒక్క మాట మోషే గురించి తప్పుగా మాట్లాడింది. మోషే లేని సమయంలో మాట్లాడింది. ఒకవేళ మోషే ఉండుంటే దేవుడు అంగీకరించినేమో. తర్వాత సంగతి, మోషే లేని సమయంలో మాట్లాడిన మాటను దేవుడు జవాబిస్తున్నాడు. మీరు అలా మాట్లాడడానికి మీకు ఎందుకు భయం కలగలేదని. స్త్రీలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మైనస్ పాయింట్ ఇదే. ఏదని అనుకోండి, మీరు చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను. స్త్రీలకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఇదే. ఖాళీ దొరికితే నువ్వు చేయాల్సిందని తెలుసా? కుటుంబం కోసం ప్రార్థన. లేదు, నీ ఇంట్లో నువ్వు పడి ఉండి నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. కానీ పక్కన వాళ్ళు పిలిచి కూర్చోబెట్టుకున్నాను శివ, అక్కడ మొదలవుద్ది నీ విశ్వాసం పతనం. అలా పక్కన వాళ్ళు కూర్చొని మొదలెట్టేటప్పుడు ఏం మొదలెట్టాలి తెలుసా? వాక్యాన్ని మొదలు పెట్టాలి. బైబిల్స్ దగ్గర పెట్టుకోవాలి, చదవాలి. నీకు అర్థం కాకపోతే వాళ్ళని అడగాలి, వాళ్ళకి అర్థం కాకపోతే నీకు చెప్పాలి. ఒకరికొకరు వివరించుకోవడం, డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఏమవుద్ది? పెరుగుద్ది. గ్రూప్ డిస్కషన్లో సబ్జెక్ట్ పెరుగుద్ది. కానీ అక్కర్లేని సబ్జెక్ట్ అంతా పెంచుకుంటాం మనం. ఊళ్ళో ఏం జరుగుతుంది అంటే చాలు, ఊడుపు జైలు వచ్చేద్ద మొత్తం. వచ్చేదా? గుళ్ళో ఏం వాక్యం చెప్పారు అంటే కనీసం మన ఇంట్లో కూడా రాదు ఆ విషయం. మన ఇంట్లో కూడా
రాదు. ఊడుపు చేలుకు వచ్చిన విషయాలు, గ్యాదర్ అయిన విషయాలు ఎక్కడ గ్యాదర్ అవ్వ. అవునా? ఊడుపు చేయాలని ఊడుపు చేయాలి కాదు, మగవాళ్ళైనా సరే ఆగి తీసేటప్పుడు ఆగి తీతలో ఇంకా నేను వెళ్ళాను. అందుకే చెప్తున్నా వ్యవసాయ పనులన్నీ చేసిన ఉండే కాబట్టి అందుకే చెప్తున్నా ఎక్కడ లేని విశేషాలన్నీ తెలియాలంటే అక్కడే. కానీ ఎప్పుడు వాకింగ్ చెప్పారు అయ్యగారు, ఏం చెప్పారు? ఏ అయ్యగారు ఈరోజు వాకింగ్ చెప్పారు డన్లో, లేదు హైలీ బాగుంది, యావరేజ్గా ఉంది. దాంట్లో నాకు ఈ పాయింట్ అర్థం కాలే, ఈ పాయింట్ ఆయన సరిగ్గా చెప్ప. రివ్యూ అనేది ఏం చేయాలి? చేసుకోవాలి, డిస్కషన్ చేసుకోవాలి. దీనికి ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వం. ఇలా ఇస్తే మన కుటుంబాలు ఎలా ఉండవు? ఈరోజు నూరంతలుగా ఆశీర్వదించబడయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అంటే దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర సంభాషించడం, సందర్శించడం, డిస్కస్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనకే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. సేవ విషయంలో మూడో కాలం మీద పరిగెత్తుకు రావాలి. ఇప్పుడు గుర్తొచ్చింది, ఏదో మర్చిపోయాను అనుకున్నా. గత ఆదివారం ఏం చెప్పాను నేను? వాకింగ్ కాదు, అయినా ఇంకొక మాట చెప్పా, గుడి పరిసరాలు శుభ్రం చేద్దామమ్మా, వచ్చేటప్పుడు తలకు కొడవలు పెట్టుకుని రండి, శుభ్రంగా చేద్దాం అని చెప్పాను. స్త్రీలు పురుషులని భేదం లేకుండా అందరి గురించి చెప్పా. నిజంగా పెద్ద పెద్ద మగవాళ్ళు వచ్చారు మనకు పనిచేయడానికి ఆ రోజున, నిజంగా పెద్ద పెద్ద మగవాళ్ళు వచ్చారు. అంత ఈ సైజు, పేర్లు నేను చెప్పను, దేవుడు వాళ్ళని బహుగా దీవించును గాక. అంత ఈ సైజు పిల్లలు, పెద్ద పెద్ద మగవాళ్ళు అంటే 21 ఈ సైజు పిల్లలు. అంటే చర్చిలో ఇప్పుడు ఎవరో వాళ్ళు అనమాట. బాధ్యత కలిగిన వాళ్ళందరూ రండి సంఘం మీద అన్న అనౌన్స్మెంట్ అని చెప్పాను. షార్ట్గా చెప్పలే అన్నమాట, చెప్పినా విన్నారా? నా సంఘం అంటే నాకు బాధ్యత లేదా? అయ్యగారు ఎట చెప్తామండి, అనైనా కనీసం పౌరుషంగా వస్తారేమనుకున్నా. ఆ బాధ్యత కలిగిన వాళ్ళంట, మన గురించి కాదు అన్నట్టుగా ఇళ్ళలో కూర్చున్నారు. ఇప్పుడు అందుకే చెప్పాను నేను, మనకి ఏం వచ్చు అంటే విమర్శించడం మాత్రమే వచ్చు. మరి పని చేయడానికి చెయ్యాలి, తిట్టాలి, కొట్టాలి, ఏది బాగా గుర్తుపెట్టుకోండి. తిట్టేవాడు కొట్టినా పర్లే, కొట్టేవాడు పెట్టినా పర్లే, పెట్టేవాడు ఈ రెండు చేసినా పర్లే. అవునా? అంటగా విశ్వాసంలో ఏముండాలంటే క్రియలు ఉండాలి. ఇది చర్చి, చర్చి అనగా విశ్వాసులందరూ కలిసి ప్రార్థన చేసుకునే దేవుడు నివసించే స్థలం. మనమందరం ప్రార్థనా విజ్ఞాపనలు, యాచనలను ఆయన సన్నిధిలో పెట్టే పరిశుద్ధమైన స్థలం. నీ ఇల్లు ఎలా ఉన్నా తర్వాత సంగతే, నువ్వెలా ఉన్నా తర్వాత సంగతే. దేవుని మందిరం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా మందిరం అంటే ఈ గోళ్ళ వరకు లోపల ఉన్నదని కాదు, ఎక్కడ వరకు ఉందో గ్రౌండ్ అక్కడ వరకు. మనం ఇక్కడ ఉన్న ఈ మొక్కను బాగా చేస్తాకి గడగడలాడిపోతున్నాం. ఏలూరు క్రైస్ట్ చర్చ్ ఎంత ఉండదు? సిఎస్ఐ చర్చ్ చూసారా? గ్రౌండ్ ఎంత ఉండదు చూసారా? ఎంత నీట్గా ఉండదు చూడండి ఒకసారి. అది అంటే ఆయన బాగా చేస్తారులేండి, మనకు రాదు. మనం అందరం కూడా హైదరాబాద్ సిటీలో పెరిగినాడు. మనం నాలుగు మొక్కలు బిగుతగ్గరండి, నలుగురు రాలే, నలుగురు రాలే. చివరిలో ఎట్టకడ తెగించి అయిపోయే ముందు కొందరు వచ్చారు, ఒక ఇద్దరు మాత్రం ముందు వచ్చారు. వాళ్ళని కూడా దేవుడు దీవించిన కాక స్త్రీలు. ఇలాగా మొత్తం మీద ఇద్దరు వచ్చారు, తర్వాత మళ్ళీ ఇంకొక తల్లిగారు వచ్చారు, ఆమె కూడా దేవుడు దీవించిన కాక ఎప్పటికప్పుడు వచ్చారు. చివరికే వచ్చిన సభ్యులు మొత్తం లెక్కేసుకుని 10 లోపు వచ్చారు. చోతాకు వచ్చిన వాళ్ళు కానీ, చేతకు వచ్చిన వాళ్ళు కానీ, చేసిన వాళ్ళు కానీ, వెళ్ళిన వాళ్ళు కానీ. అంటే కుటుంబాల పరంగా మనం చెప్తున్నాం గర్వంగా 55 కుటుంబాలు, 60 కుటుంబాలు అని చెప్తున్నాం. నెక్కర్స్గా ఇప్పటికీ సరిగ్గా తెలియదు అని చెప్పుకుంటున్నాం మనం. కానీ పని అనేసరికి ఎంతమంది రావాలి? 60 కుటుంబాల నుంచి 60 మంది వస్తే అసలు ఇక్కడ గ్రౌండ్ ఖాళీ ఉంటుందా? అరే నాన్న నాకు ఖాళీ లేదురా, నువ్వు వెళ్ళు అని ఇంట్లో పిల్లలు పంపించిన చాలు. నాన్న నాకు ఖాళీ లేదు, నువ్వు వెళ్ళు అన్నా సరిపోద్దు. స్త్రీ బలహీనమైన ఘట్టం అని జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు మరి గొడవ పడేటప్పుడు బలమైన ఆయుధం, అది బలమైన ఆయుధం. ఏది చేసినా నేను చెప్తున్నా 90% కుటుంబం డెవలప్ అవ్వాలన్నా, కుటుంబంలో బిడ్డల విశ్వాసం డెవలప్ అవ్వాలన్నా, దేవుడు ఆ ఇచ్చిన ఘనత ఎవరికి ఇచ్చారంటే స్త్రీకే ఇచ్చారు. అంతే, స్త్రీకే ఇచ్చాడు దేవుడు. స్త్రీ ఎలా ఉండాలంటే జ్ఞానవంతురాలిగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అది ఆత్మీయ గృహం అవ్వచ్చు, భౌతికపరమైన గృహం అవ్వచ్చు. ఆ గృహాన్ని కట్టాలంటే జ్ఞానవంతురాలై ఉండాలి.
జ్ఞానవంతురాలు ఏం చేస్తారంటే దేవునికి భయపడతది, దేవుని యందు భక్తి ఉంటది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, అంటే పొగడబడతది. తనంత మంచిది ఊరు మొత్తం మీద లేదు అని. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఈ స్త్రీలాదివారం గురించి కాబట్టి స్త్రీల గురించే చెప్తున్నా ప్రత్యేకంగా. మిర్యాము మొదటిగా అంతటి జ్ఞానాన్ని పొందుకుంది, అంత గొప్పగా ఎదిగింది. కానీ మోషే విషయంలో లేనప్పుడు చిన్న మాట మాట్లాడినందుకు దేవుడు ఏం చేశాడు? షాక్ ఇచ్చాడు. దేవుని విషయంలో స్త్రీ ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రార్థించే స్త్రీగా ఉండాలి, మొరపెట్టే స్త్రీగా ఉండాలి. ఆశీర్వాదాలు రావాలి అంటే స్త్రీ భయము ఉండాలి, భక్తి ఉండాలి. అసలు భక్తి అంటే వాస్తవంగా స్త్రీ విషయంలో నేను చెప్పే మాట ఒకటే, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక అనే మాట మనం చూస్తున్నాం. అని భక్తి వ్యర్థమని, కళ్ళెం పెట్టుకోవడమే భక్తి అంట, ఇంకేమీ భక్తి కాదు. అంటే దాని అర్థం ఏంటి? చెక్కాలు వేసుకోమని కాదు, మూతికి మనల్ని. దాని అర్థం ఏంటంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. తన నోటిని కాచుకునేవాడు ధన్యుడు. ఏం చేయాలి? తన నోటిని కాచుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం కలిను కాక. హల్లెలూయా. తన నోటిని కాచుకోవాలి, ఎల్లప్పుడూ తన నోటిని కాచుకునేటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. స్త్రీలు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మేమేమొస్తామండి, మేమేమొస్తామండి అంటారు చాలామంది. యేసుక్రీస్తును సిలువేసినప్పుడు శిష్యులందరూ పారిపోతే, ఇందాక చదివాం మనం మార్క్ సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తే, సిలువ మీద ఉన్నప్పుడు అక్కడ నిలబడింది ఎవరంట? యాకోబు యోసే తల్లి మరియా, అలాగే మగ్దలేని మరియా, సలోమి, ఇంకా కొందరు స్త్రీలు అక్కడ ఉన్నారు అని రాయబడింది. ఇంకా కొందరు స్త్రీలు అక్కడ ఉన్నారు అంటే యేసుక్రీస్తుని సిలువ మీదకి ఎక్కించి అక్కడ సిలువేస్తుంటే అప్పటి వరకు వెనకాల తిరిగిన శిష్యులందరూ ఏమయ్యారు? గొప్ప గొప్ప మగోలు అని మేసాలు తిప్పిన వాళ్ళందరూ కంటికి కనపడకుండా పారిపోతే అక్కడ నిలబడింది ఎవరంట? స్త్రీలే. దేవుడు అంత గొప్ప అవకాశాన్ని స్త్రీలకు ఇచ్చాడు అంటే అంత ధైర్యవంతులుగా వాళ్ళు అక్కడ నిలబడ్డారు. నిలబడి ఆయన కొరకు రోధిస్తున్నారు, వేదన పడుతున్నారు. అయ్యో లోకరక్షకుడు నీకు ఈ పరిస్థితి వచ్చిందేంటి అని చెప్పి సిలువ దగ్గర నిలబడింది ఎవరంటే అక్కడ స్త్రీలే నిలబడ్డారు. స్త్రీలు బలహీనమైన ఘటాలు కాదు, దేవుని కృపలో బలమైన సాధనాలు. అంతేకాదు కానీ అక్కడ అప్పుడు జరుగుండొచ్చులేండి అనుకుంటారు. అపోస్తలైన పౌలు పరిచర్య చేస్తున్న సమయంలో రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి ఆ 16 వచనాల వరకు రాయబడి ఉంటాయి. 4 తిరగని పేరు చాలా ఉంటాయి దాంట్లో. మీరు ఇప్పుడు చదవమని నేను చెప్పను, కానీ ఒకసారి మీరు అలా పరిశీలన చేస్తే ఆ పేర్లన్నీ కూడా రోమపత్రిక 16:1-16 వచనాల మధ్య భాగంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు ప్రిస్కిల్ల అనగా తర్వాత అప్పుడు అకుల ప్రిస్కిల్ల దంపతులు కానీ, ఇంకా కిందకు వస్తే పెర్సిస్ కానీ, ఇంకా రకరకాలైనటువంటి స్త్రీలు అనేకులు కనపడతారు. ఎవరు ఏం చేశారు? పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో పాలి భాగస్థులుగా వారు ఉన్నారు. అంటే వారికి చేతనైనంత సహాయాన్ని అందిస్తున్నారు. పని సహాయం అవ్వచ్చు, విశ్వాసంలో వారిని బలపరచడం అవ్వచ్చు, లేదా పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళడం అవ్వచ్చు, ప్రార్థన కూడికలను బలపరచడం అవ్వచ్చు. రకరకాల పరిచర్యలన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వారి గురించి చెప్తాడు పౌలు, నాకు సహకరించినటువంటి స్త్రీలు అని. ఏం చేశారు? నాకు సహకరించిన స్త్రీలు అని. వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడ్డాయి. వీరు సంతోషించండి, మీరు సంతోషించండి అని చెప్తాడు. ఈ రోజున సంఘాల్లో సేవకులకు సహకరించే స్త్రీలు, సంఘానికి సహకరించే స్త్రీలు, సంఘ పరిచర్యలో ముందుకొచ్చే స్త్రీలు, దేవుని పరిచర్యలో ముందుండే స్త్రీలు ఎంతమంది? దానికి సమాధానం మాత్రం రాదు. నేను ఎన్నోసార్లు మీకు చెప్తా, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎప్పుడు చెప్తా, మనం ఒక విషయం అడిగామంటే సంఘంలో అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండాలి. ఒకటి కాదు, ఒక విషయం మనం మాట్లాడుతున్నాం అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ ఇక్కడ ఎంతవరకు పరిమితం, నువ్వు కూడా అంతే పరిమితం. వాళ్ళకేమి పెద్ద పెద్ద కిరీటాలు వేసి కూర్చోబెట్టలేదు, నిన్నేమి తక్కువ చేసి కూర్చోబెట్ట. సంఘంలో అందరూ సమానమే. మరి అందరూ సమానమైనప్పుడు వాళ్ళు పనులు చేస్తున్నట్టు మనం ఎందుకు పంచుకోకూడదు? భలే పనండి, పనులు మేము ఎందుకు చేస్తాం అనమాకండి. చెప్తున్నాను, దేవుని పరిచర్య చేసిన ప్రతి ఒక్కరూ దీవించబడతారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ చర్చ అంటే సామ్రాటయ్య గారు ఇల్లాపోనే ఆయనకి పని ఏం లేదు, పెద్దగా అక్కడిగుతా కంటాడు, ఆ మొక్కలు బిగుతా అంటాకి 6 నెలలకు ఒకసారి బిగుతాకి రమ్మంట మొక్కలు.
పెద్ద మొక్కలు బిగేస్తే కలుపు మందు కొడితే తొందర చచ్చిపోతాయి అన్నారని పెద్ద పెద్ద మొక్కలు బిగడానికి రమ్మనమ్మన్న. కానీ ఒక్కలన్న తెగించి అడిగేశారా? తెగించి మైక్లో అనౌన్స్మెంట్ ఘాటుగా చేశా, కనీసం పౌరుషం వచ్చాయినా వస్తారని ఎవరన్నా అడిగేశారా? మరి అన్ని విషయాలు అలా మౌనంగా ఉంటాం మనం? అన్ని విషయాలు అలా సైలెంట్గా ఉంటామా? బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేవుని పరిచర్యలో స్త్రీలు ముందుండాలి. అక్కడ మనం చూసాం అపొస్తలుల రోమ పత్రికలో చూసాము, స్త్రీలు అనేక మంది పౌలు పరిచర్యలో పాలి భాగస్థులుగా వాళ్ళు ఉన్నారు. నిర్గమకాండలో మనం చూసాం మిర్యాము బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ లక్షల మంది సైన్యాన్ని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడైన మోషే బ్రతకడానికి కారకురాలైంది, జీవించడానికి కారకురాలైంది ఒక స్త్రీ. ఎందుకంటే తను చురుకైనది అనగా తెలివి గలది. తెలివి ఎక్కడి నుంచి వస్తే? తెలివి అనగా జ్ఞానం. యహోవయందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానము. అంతే, యహోవయందు భయభక్తులు ఉంటే చాలు నువ్వు జ్ఞానవంతురాలు అయిపోయినట్టే. యహోవయందు భయభక్తులు ఉంటే చాలు నువ్వు చెడుతనాన్ని విసర్జించినట్టే. జ్ఞానం ఉంటే చెడుతనాన్ని జోలికి మనం వెళ్ళాం, చెడుతనాన్ని విసర్జిస్తే జ్ఞానం మనలో ఉంటుంది. కాబట్టి ఇక తప్పుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి యహోవయందు భయభక్తులు కావాలి, భయము కావాలి, భక్తి కావాలి. ఆదివారం వస్తే భక్తి ఉండి మిగతా రోజుల్లో భక్తి లేకపోతే ఉపయోగం లేదు. ఈ భక్తి ఎలా ఉండాలి? భయంతో కూడింది అయి ఉండాలి. భయము దేవుని ఎడల ఉండాలి, దేవుని ఎడల భయం ఉండాలి. మన పాము అంటే చాలా భయం అంటాం ఒక్కొక్కరు. పాము కరిస్తే ఇప్పుడు చత్తావు, యుగయుగాలు నరకంలో పడి అరుస్తావు. మహా అయితే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కరిచే పాము చూసి అంత భయపడుతున్నావే, రేపు పొద్దున్నే నీకు పరలోకం ఇచ్చే దేవుడు అమ్మో ఆయన మాట అనుకుపోతే నాకు పరలోకం ఇవ్వడంట అనే భయం ఎవరిలో ఉంటుందా? ఒక్కళ్ళు లేదు. దయ్యానికి భయపడతాం కానీ దేవుడికి భయపడతామా? భయపడం. దయ్యానికి భయపడేగా అక్కలేనివన్నీ చేసుకుంటాం మనం. దేవునికి భయపడి నువ్వు పరిశుద్ధంగా ఉండని చెప్తున్నాడు దేవుడు అంతే, ఉంటామా? లేని పరిస్థితి. ఇక్కడ స్త్రీలు మనం చూస్తున్నాం, ఆశీర్వదించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, శపించబడిన వాళ్ళు కూడా చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అననీయ సప్పీర దంపతులు ఉన్నారు. అననీయ సప్పీరాలు మన అందరికీ తెలుసు. ఒక నిర్ణయం అందరు తీసుకున్నారని వీళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, పొలం అమ్మేసేసి గబగబా ఇచ్చేద్దామని చెప్పి. భర్తకు తెలియకుండా భార్య కొంత దాచింది, భార్యకి తెలియకుండా భర్త కొంత దాచుకున్నాడు. కానీ మర్చిపోయారు. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ కూడా అదే జరిగింది. అపోస్తలు చెప్తున్నాడు, అయ్యా దేవుని మోసపుచ్చడానికి సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపిస్తుంది? ఒకే మాట అంతే. ఎందుకో తెలుసా? స్పష్టంగా దేవుడు ఆ అపోస్తలుడికి దర్శన రూపంలో అది చూపించేశాడు. ఆయన కార్యములో పాలి భాగస్థులుగా ఉండగలగాలి. ఎలా ఉంటామండి? వాళ్ళందరూ ఇప్పుడు హెబ్రీస్త్రీ అక్కడ చురుకైంది కాబట్టి మొదటి నుంచి ఎదిగింది, బాగానే ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే సమరయ స్త్రీ కనపడుతుంది. దేవుడు అంటే తెలుసు, అంతకుముందు నిక్రమంగా తెలీదు, పలానా రక్షకుడు ఈయన అని తెలీదు, పలానా అని తెలీదు, పలానా అని తెలీదు. కాకపోతే అక్కడ ఒక గొప్ప విశేషం ఏం జరిగింది తెలుసా? తనంతట తను వచ్చి నేనేనమ్మా నువ్వు వెతికే మెస్ అయినని చెప్పి ఆయన పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్నప్పుడు ఇలా పరిచయం చేసుకుని ఆయన మాట ద్వారా అక్కడ తెలియజేస్తే, ఈ రోజున అలాంటి పరిచయాలు అనేక మంది సేవకుల ద్వారా టీవీలో అవ్వచ్చు, మన చర్చిల్లో అవ్వచ్చు, మైకుల ద్వారా అవ్వచ్చు, ఇతర గ్రామాల్లో అవ్వచ్చు, మన యొక్క గ్రామాల్లో మన సెంటర్లో అవ్వచ్చు, ఎన్నో రకాలుగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ ఒక్కసారి మాట్లాడితే సమరయిస్తే తను రక్షించబడటంతో పాటుగా ఆ గ్రామంలో ఉన్న అనేకులను రక్షించింది. ఈరోజు ప్రతి చోట నుంచి టీవీ పెడితే చాలు, 7-8 ఛానల్ ఉన్నాయి ఇవాళ మనకి సువార్త ఛానల్. మన గ్రామంలో అనేక సంఘాలు ఉన్నాయి, మన అనేక కూడికలు పెడుతున్నారు, అనేక మంది సేవకులు తీసుకొస్తున్నారు. ఏ రకంగా చూసినా సరే ఏదో రకంగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైనా మారాలని ఆలోచించామా? ఎప్పుడైనా మార్పు చెందాలి. ఇన్నిసార్లు నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, నన్నే గద్దె ఆ గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు ఆ ఆలోచన వస్తే దేవుడు నీతో మాట్లాడాడు అంతే. ఇది నాకు విమర్శలాగా ఉంది అనుకుంటే దేవుడు నీతో మాట్లాడాడు గుర్తుపెట్టుకో అంతే. ఇది నేను ఆలోచించే విషయంలాగా ఉంది అనుకుంటే దేవుడు నీతో మాట్లాడాడు. ఒక్కసారి ఆలోచించి ఆ లక్షణాన్ని నీలో తీసుకుని దేవుని పరిచర్యలో నువ్వు అడుగు ముందుకేయడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాల్లో నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా.
సప్పీరా దేవుని మోసం చేయాలనుకుంది, తనే మోసపోయింది. మిర్యామ తన సోదరుని తిట్టని ఎవరు లేరనుకుంది, దేవుడు అక్కడ నిలబడ్డాడు వచ్చింది. అక్కడ దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయింది. మనం కూడా ఎలాంటి మాట విషయంలో అవ్వచ్చు, చూపు విషయంలో అవ్వచ్చు, ఆలోచన విషయంలో అవ్వచ్చు, విశ్వాసం విషయంలో అవ్వచ్చు, ప్రార్థన విషయంలో అవ్వచ్చు, వాక్యం విషయంలో అవ్వచ్చు, వింటున్నామేమో కానీ పాటించలేని పరిస్థితిలో ఉన్నామేమో, వింటున్నామేమో కానీ దేవునికి అనుకూలంగా బ్రతకలేకపోతున్నామేమో. దేవుడు మనల్ని అందరినీ గద్దిస్తూ చెప్తున్న మాట ఇది, అందరినీ గద్దిస్తూ చెప్తున్న మాట. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతట్లో నువ్వు ఒక ప్రాణివి అంతే. మొత్తం చరాచర జగత్తులు దాదాపుగా 86 కోట్ల జీవరాశులు ఉన్నాయి. నిన్నే 86 కోట్ల జీవరాశులు ప్రాణం కలిగి నిన్నే, అందులో నువ్వు ఒకళ్ళవే. ఈ మానవజాతి ఒకటి అంతే, కానీ అన్ని కోట్ల జీవరాశులు లేనటువంటి ఆధిక్యత ధన్యత ఈ మానవ జాతికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే అన్నిటి విషయంలో సింహాన్ని కానీ పులిని కానీ ఇంకొక దాన్ని ఇంకోటి కానీ పురుగు కానీ కీటకం కానీ వీటిని ఏటి విషయంలో కూడా చెప్పలే, నా స్వరూపం అందు నిర్మించుకున్నానని చెప్పాడా? మానవుని గురించి మాత్రమే చెప్పాడు. దేవుడు మన స్వరూపమందో లేదా మన పోలిక చొప్పున నరుని సృష్టి సృజించదాం అనుకునేనో తనలో తాను అనుకున్నాడు, నా స్వరూపంలో నేను చేద్దామని చెప్పి అంతటి దాన్ని ఇచ్చాడు, ధాన్యతను ఇచ్చాడు. ఇంకొకటి, దేవదూతలు సైతం మానవునికి పరిచర్య చేసే పరిస్థితిని కూడా దేవుడు ఇచ్చాడు. చూసావా, చూసారమ్మా ఎంత ధన్యతను దేవుడు అనుగ్రహించాడు మానవులకి. కానీ ఇంతటి అత్యుత్తమైనటువంటి ధన్యకరమైనటువంటి జన్మ పొందుకున్న మానవుడు మాత్రం దీని ప్రాముఖ్యతను ప్రాధాన్యతను కాపాడుకోలేకపోతున్నాడు. చివరికి స్త్రీకి ఉండాల్సిన ముఖ్య లక్షణం సమయానికి ప్రార్థించడం, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ముఖ్యంగా ఫస్ట్ వన్ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, రెండోది సంఘం కొరకు ప్రార్థన చేయాలి, మూడోది గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రతినిధుల కొరకు ప్రార్థన చేయాలి, భేదవారి కొరకు, చిన్నపిల్లల కొరకు, ఆదరణ లేని వారి కొరకు, విధవరాండ్ర కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన భారం ఎందుకు తెలుసా? దేవుడు నీ మీద పెట్టింది, నువ్వు విశ్వాసివని. ఎందుకంటే ప్రతి ఒక్క విశ్వాసం ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఇంకొక విశ్వాసం చేస్తున్న ప్రార్థనలో నువ్వు ఉంటావు, నువ్వు చేసే ప్రార్థనలో ఆ విశ్వాసం ఉంటుంది. అనగా అందరూ కలిసి దీవించబడతారు. ప్రార్థన మట్టుకు చేస్తే ఉపయోగం లేదు, అదే చెప్పా. భక్తి ఉంటే ఉపయోగం లేదు, భయం ఉండాలి. భయం ఉంటే ఏం జరుగుద్ది? ఒంట్లో వణుకు పడుద్ది, ఏదన్నా తప్పు చేయాలి, పాపం చేయాలి అంటే. ఆ భయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ భయము ఖచ్చితంగా ఉంటేనే మనము దేవుణ్ణి ఎదగలం. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. భయభక్తులు ఉండాలి, ఉన్న స్త్రీయే కొనియాడబడుతుంది. సామెతలు 31లో రాయబడి ఉంటాయి, చక్కగా ఇంటికి వెళ్ళినాక చదవండి. అవన్నీ కూడా చక్కగా చదివితే మనకు నీట్గా అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా ఇప్పుడు చూపించని ఆశపడుతున్నాం. ఇప్పుడు ప్రార్థించే విషయంలో ప్రార్థన సమయాన్ని ప్రార్థనకి కేటాయించాలి, ఆరాధన విషయంలో ఆరాధనకి ఇచ్చే సమయం ఆరాధనకి కేటాయించాలి, దేవుడు అప్పగించిన పరిచర్య విషయంలో పరిచర్య నిమిత్తం కేటాయించాలి. రెండవది, అందరం దొంగలమే. ప్రార్థనా సమయం దశమభాగం దేవునికి ఇవ్వాలి, నువ్వు కష్టించిన కష్టం దశమభాగం దేవునికి ఇవ్వాలి. దేవుడు చెప్తాడు ఇక్కడ, లేవి గోత్రానికి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటంటే సంఘాలు. అనగా యాజకుడికి స్వాస్థ్యం ఏంటి? ఆస్తి ఏంటి? సంఘమే. సంఘం యాజకుని చూసుకోవాలి, యాజకుడు సంఘం కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఇశ్రాయేలందరికీ చెప్పిన మాట అదే, మీకు కలుగు వాటిలో ప్రథమ ఫలములు కానీ దశమ భాగాలు కానీ ఎక్కడికి వెళ్ళాలి? సేవకుని విషయంలో, యాజకుని విషయంలో చేరాలి. ఎందుకో తెలుసా? సేవకుడికి దేవుడిచ్చిన ఆస్తే సంఘం. సంఘం కొరకు ప్రార్థించేవాడు సేవకుడు. సేవకుడు చిన్నోడో పెద్దోడో తర్వాత సంగతే, నీకు తండ్రి స్థానంలో అక్కడ నిలబడతాడు. అలాగే మీకంటే చిన్నోళ్ళో పెద్దోళ్ళ తర్వాత సంగతే, సేవకుని విషయంలో అందరూ కూడా సంఘస్థులందరూ సేవకుడికి బిడ్డలే. వీళ్ళందరూ కలిసి ఏకాత్మతో ఏకభావంతో ఆరాధన అనేది ముందుకి తీసుకెళ్ళాలి. అనగా ప్రార్థన అంశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. దొంగలని ఎందుకు చెప్పానంటే, ముఖ్యంగా మనం దొంగిలించే ఫస్ట్ వన్ ఏంటంటే ప్రార్థనా సమయం. దశమభాగం 2 గంటలు పైబడి మనం ప్రార్థన చేయాలి. 24 గంటలు 2 గంటలు 24 నిమిషాలు దేవునికి ఇచ్చేయాలి. 40 నిమిషాలు అనుకుంటా.
ఇచ్చేది. వాస్తవంగా చెప్పాలంటే ఇన్ని ఇన్ని గంటలే మనం ఇవ్వలేక ఆదివారం మొత్తం మీద కలిపి ఒక రోజు దశంభాగం అనగా 2 గంటల ఆరాధన పెడుతుంటే రాలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను చాలాసార్లు చెప్తా, చాలా విషయాలు చెప్తా. పండించినప్పుడు, పంట పండినప్పుడు నీకు అనుకున్న ఆదాయం మించినప్పుడు ఏమో నా కష్టం బాగా పండించానంటే అసలు నిద్రపోలేదు పొలాల్లో, అసలు నిద్రపోలేదండి, అసలు నిద్ర ఉండేది కాదు. నీళ్ళ కోసం నేను అక్కడే కూర్చునేవాడిని, పాలు కోసం అక్కడే ఉండేవాడిని, అలా చేశాను ఇలా చేశాను కాబట్టి ఇన్ని బత్తాలు పండించేవాళ్ళంటావు. బాగానే ఉంది. మొన్న ఈ మధ్యలో మనకి వరదలు వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, ఒక సీజన్ గట్టి కొట్టింది దెబ్బ. అప్పుడు ఎవరి మీద పడ్డాం? చీ, అకాల వర్షాలతో పాడు చేసింది అండి అనలే. ఏమన్నారు? అసలు దేవుడు అనేవాడికి న్యాయమే లేదురా, కష్టపడి పండించుకున్న పంటనే నాశనం చేస్తారు. మరి పంటించినప్పుడు నేను, పాడు చేస్తే దేవుడు. పంటించినప్పుడు ఎప్పుడైనా ప్రభువా నీ కొందనాలని చెప్పి మోకరించి ప్రార్థన చేసావా? పోగొట్టాడు అయ్యా ఎందుకు ఇలా జరిగింది అయ్యా, నీ చిత్తం అయితే నా దోషం ఉంటే క్షమించని ఇప్పుడన్నా ప్రాధాయపడ్డావా? దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైనా సక్రమంగా ఇచ్చామా? ఏమీ కాదు. కానీ ఒకటే కొటేషన్ గుర్తుపెట్టుకుంటాం మనం, ఆకాశపు వాక్యంలోని తెరచి పట్టజాలంత విస్తారంగా కొమ్మరించు దెమ్మరించు ఏంటయ్యే దీవెనలు ఆశీర్వాదాలు, ఇక కొమ్మరించు దెమ్మరించు అని చెప్పి. అవి కొమ్మరించబడాలి దెమ్మరించబడాలంటే నువ్వు కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా మనం చేయాలి. ముఖ్యంగా స్త్రీ చేయాల్సినటువంటి ముఖ్యమైన పని అదే ప్రార్థన. ప్రార్థన సమయాన్ని కుటుంబం అంతా దొంగలించిన స్త్రీ దొంగలించకూడదాం. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి తెలుసా? నీ ప్రార్థనే నీ కుటుంబం అంతటికి రక్షణ. నీ ప్రార్థనే ప్రయాణంలో ఉన్న నీ భర్త వాహనం చుట్టూ దేవుడు తన దూతలను కాపుదలుగా ఉంచుతున్నట్టు నువ్వు చేసే ప్రార్థన. ఇక్కడ నీ బిడ్డలు క్షేమంగా స్కూల్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఆడుకుంటాకి వెళ్ళినా, తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నానంటే నువ్వు చేసే ప్రార్థనలో కాపుదలగా ఉండాలి. నువ్వు కోల్పోయాననుకున్నా కూడా తిరిగి పొందుకునేంత గొప్పగా ఉండాలి నీ ప్రార్థన. నీ చేతి నుంచి జారిపోయింది అనుకున్నది కూడా తిరిగి వచ్చేటంత గొప్పగా ఉండాలి ప్రార్థన, దేవునికి ఇష్టమైనవైతే. ఎలా నువ్వు ప్రార్థన ద్వారా అన్నీ సంపాదించగలగాలి? దేవుడిచ్చినది దేవుని కొరకు కేటాయించగలిగే గుణం అనేది ఉండాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబంలో స్త్రీల దగ్గర నుంచే వస్తాయి. ఒప్పుకుంటలేదండి, అసలు నువ్వు ఇప్పుడని చెప్తేగా ఒప్పుకుంటాకి గుడుకురా అయ్యా అని ఇప్పుడని అడిగితేగా ఈ అబ్బాయి ఎక్కడ అతడు గుడికి మన అసలు రమ్మనుకుండానే చెప్పే ఫస్ట్ మాట, ఈ అబ్బాయి గుడికి ఎక్కడికి వస్తాడు? నువ్వు అడిగితే వస్తాడేమో. ఒకటికి 10 సార్లు అడుగు, 4 సార్లు తిడతాడు, 5వ సారి పందా కింద రమ్మని ఒక గంట కూర్చుని వస్తే బోధం అనుకుని వస్తాడు. వచ్చిన దేవుడే పట్టుకుంటాడు, ఇక ఒకటి దేవుడు పెట్టుకుంటా అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా జరగాలంటే ముందు మనలో విశ్వాసం ఉండాలి, మనలో క్రియలు ఉండాలి. ఈ క్రియలు విశ్వాసం ఉంటేనే కార్యం అనేది జరుగుద్ది. ప్రార్థన చేస్తానే కొంతమందికి అనుమానం ఇది జరుగుద్దో లేదో, ప్రార్థన చేస్తుండగానే కొంతమందికి ఇది ఎక్కడ జరిగే పని ఏం కదా, జీవనం చేస్తామే కానీ చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, జరుగుద్ది అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంట, విశ్వాసం బలంగా ఉండాలి. ఎవరిలో? అది స్త్రీల్లోనే, స్త్రీల గురించే నేను చెప్పేది. విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే ఉపయోగం లేదు, ఆ విశ్వాసం క్రియల్లో కనపడాలి. క్రియలు ఉన్నాయి అని చెప్పి దేవుని మీద నమ్మకం లేకపోయినా విలువ లేదు. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. చదివాం 2వ పాఠంలో చదివాం, యాకోబు రాసిన పత్రిక అందరం ఒకసారి తెరుద్దాం, 2:14 నుంచి చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో, అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? చాలమ్మ, క్రియలు లేనప్పుడు నాలో విశ్వాసం ఉందంటే అది ఉపయోగం లేదు. దాని కింద ఇంకా చక్కగా వివరంగా చెప్పాడు. ఒక శారీరకమైనటువంటి ఆకలితో ఇంటి ముందుకు వచ్చినప్పుడు నువ్వు సమాధానం తెలిరావయ్యా నా దగ్గర ఏమీ లేదు అంటాడు ఆకలి తెరుద్దా? నువ్వు వండుకున్న గెంజో కడుక్కోపోతే తాగుతాడు తింటాడు. అయ్యా నీకు చక్క శుభ్రంగా పెడదాం అనుకున్నా, శుభ్రంగా చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నేను వంట ఉండే టైం కాదు ఇది, నేను 3 ఇంటికి వండుతా, నువ్వు సమాధానంగా వెళ్ళిరా, సంతోషంగా వెళ్ళరా, నాతో మాట్లాడు అంటాడు ఆకలి తెరుద్దా? ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రియలు లేకపోయినా విశ్వాసం పరిస్థితి అదే, విశ్వాసం ఉండి విశ్వాసం లేకుండా క్రియలున్నా ఇదే పరిస్థితి. అందుకే చెప్తున్నాడు సమాధానంగా వెళ్ళాడంటే చలి కాచుకోనమాట ఉపయోగం లేదు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది విశ్వాసంలో మనం తెలుసుకోవాల్సింది, క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎవరిలో ఉండాలి? స్త్రీల్లో ఉండాలి.
స్త్రీలలో ఉండాలి ఒక పని అన్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి ఈ విన్న ఆదివారం ప్రతివారం చెప్తున్నాడు అయ్యగారు ఈ వారం కూడా విన్నాం అనుకుంటే నేను చెప్పలేను కానీ ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీకోసమే ఇచ్చాడు స్త్రీలాదివారం అని చెప్పి స్త్రీలాదివారం అని ఇచ్చాడు నెక్స్ట్ ఇయర్ దేవుని కృప అయితే ఇదే స్త్రీలాదివారం రోజున మీలో నుంచి ఒకరు చెప్పారు ఇక్కడ వాక్యం అంతేక చెప్తారు దేవుని చిత్తం అయితే బుధవారం కూడా చక్కగా స్త్రీల మైత్రి ప్లాన్ చేసుకుని నడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే నడిపించుకోవచ్చు సండే స్కూల్ నడిపిస్తాకే మనకు ముందు రావట్లేదు కదా మనలో ఉన్న స్త్రీలు చదువుకున్న వాళ్ళు నాకు అదే అర్థం కాదు నాకు చాలా బాధ వేసే విషయం ఏంటంటే అక్కర్లేని ప్రదేశాలకు వెళ్తాకి భయము లేదు సిగ్గు లేదు వ్యర్థమైన పని చేయడానికి భయము లేదు సిగ్గు లేదు సంఘంలోకి వచ్చి చిన్నపిల్లలకి చెప్పండి అమ్మంటే భయం వేద్దే సిగ్గు వేద్దే ఎందుకని అంటారు పిల్లలకి ఒక కీర్తన పాడించి ఒక మాట చెప్పమ్మా అన్నాం అనుకోండి అక్కడ అక్కడ తన్నుకుంటున్నారు భోజనంలో మేము చెప్తాం ఏం చెప్తాం ఏం చెప్తాను ఒక బాబు ఇద్దరు అందరూ అక్కడ తన్నుకోవద్దు ఒక ఇద్దరు నాతో పాటు ఇక్కడ రండి అన్న మన కుర్రలు వచ్చే వాళ్ళు ఇప్పుడు పోతునూరులో చెప్తారు భోగపురంలో చెప్తారు తర్వాత మనకి వస్తారు రావాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా మానేమనండి మాకేంటి అంటారు అవసరం అయితే మీరు నేను అట్లా అనుకోలేను ఎందుకంటే సరైన సమయంలో సండే స్కూల్ అనేది ఇక్కడ జరిగి శుభ్రంగా ఉంటే ఈరోజు నా చేతి కింద 10 మంది కుర్రోళ్ళు ఉండాలి ఏమన్నా సరే ఇక్కడ ఇక్కడ 10 మంది కుర్రోళ్ళు ఈజీగా తయారై ఉండాలి ఎక్కడ సంఘంలో అసలు సామ్రాట్ అయ్యతో పనే ఉండకూడదు ఇప్పుడైనా కనీసం నేను వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కూడా నేను తయారు చేసుకోలేకపోయాను అది నా లోపమో మరి ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళు ఉన్న పట్టుదలో గుడికెళ్ళకూడదని తెలియదు కానీ ఆలే గెలిచారు చివరికి ఆలే గెలుతున్నారు నేను మాత్రం ఒకటే చేసిన ప్రార్థన మాత్రమే ప్రతిఫలం ఇచ్చేది దేవుడే కనీసం రానున్న తరానికైనా అలా జరగకూడదని చెప్పే భారం కలిగినారు బాబు తమ్ముళ్ళు మీరు వస్తానంటే రండి అంటే అని అంతకన్నా సంతోషం అండి మేము వస్తామని మేము చెప్తామని ఇద్దరు కుర్రోలు బయలుదేరి 110 రూపాయలు వాళ్ళు పెట్రోల్ లీటరు కొట్టించుకొని వచ్చి చెప్పి వెళ్తున్నారు కానీ ఇంటి పక్కన ఆ గుడి ఉంటే గుడి పక్కన ఇల్లుంటే పిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులు చాలామంది ఇష్టపడట్లేదు మరి ఏంటో నాకు తెలియదు 15 మంది 20 మందితో స్టార్ట్ అయింది మొన్న ఆదివారం ఇప్పుడు చూశాను నేను మళ్ళీ 7 గురు 6 అయిపోయారు వచ్చి వాక్యం చెప్తానన్నా వింటాకేం లేదు మనసు లేదు పిల్లల్ని అమ్మ కొంచెం తీర్చిదిద్దాం సండే స్కూల్ పరిచర్య ద్వారా అంటే పంపించడానికి తల్లిదండ్రులకి ఆసక్తి లేదు మనం ఎలా పెరిగాము మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు గుర్తుపెట్టుకోండి మీరు సక్రమంగా శుభ్రంగా అప్పట్లో శుభ్రంగా ఇలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ సంఘంలో కూర్చొని వాక్యం వినగలుగుతున్నారు రేపు పొద్దున్నే నీ తరం అయిపోయిన తర్వాత నీ పిల్లలు కూడా ఎలాగే ఉండాలని ఆశపడుతున్నావుగా దేవుళ్ళు ఎదగాలని కానీ నువ్వు బాధ్యత తీసుకోకపోతే బిడ్డల బాధ్యత పూర్తిగా తీసుకునేది ఎవరో అక్కడ కూడా స్త్రీయే తల్లి కాబట్టి తీసుకుని పంపించడానికి ప్రయత్నం చేయాలి సంఘ పరిచర్యలో వెనకాడకూడదు వదిలిపెట్టకూడదు అసలు సిగ్గుపడదు అనేది జరగకూడదు జాగ్రత్తగా దేవుని పని అప్పగించింది అప్పగించినట్టుగా చేయడం అనేది నేర్చుకోవాలి దేవుని స్తోత్రం ప్రతి ఒక్కటి దేవుడు చెప్పింది చేస్తున్నాయి అంటే సృష్టిలో ఉన్నటువంటి చదివాను 148 కీర్తనలో పరమాకాశములారా ఆకాశము పైన ఉన్న జలములారా యెహోవా నామమును స్తుతించుడి అంటే అవి స్తుతిస్తున్నాయి మళ్ళీ మకరములారా అని చెప్పి కింద భూమి మీదకి వచ్చేసి చెప్తున్నాడు అవి దేవుని మాట అంటున్నాయి చెట్టుకు చెప్పాడు పుట్టుకు చెప్పాడు అవి దేవుని మాట అంటున్నాయి కానీ వింటాడనుకున్న మనిషి మాత్రం దేవుని మాట వింటలే ఇప్పుడు దేవుడు నీతోనే చెప్తున్నాడు స్త్రీగా ఉన్న నీ మీదే దేవుడు భారం పెడుతున్నాడు నీ కుటుంబ భారమే కాదు నీ సంఘ భారమే కాదు నీ గ్రామ భారమే కాదు యావత్ ప్రపంచ భారం పెడుతున్నాడు ఏంటి అమ్మో ఇంత భారం అయ్యాలా అని కాదు ప్రార్థించే భారం ప్రపంచం కొరకు దేవుని స్తోత్రం కలిగిన కాక అలా ప్రార్థన చేయాలి శ్రమ వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు సంతోషం వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు దేవునికి నమ్మకంగా జీవించాలంటే ఇవాళ ఒకే ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి యెహోవా యందు భయం ఉండాలి భక్తి ఉండాలి అంతే స్త్రీకి ఇంకా అంతకు మించేమీ అక్కర్లేదు ఆ రెండుంటే చాలు భయం ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండింటి లేదు లేకపోయినా ప్రమాదమే యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే చెడుతనమును విసర్జించుట యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతుంది కాబట్టి ఈ 3 లక్షణాలు ఎక్కడ మనం చూసినా భయము భక్తి ఈ రెండు ఉంటే మనం కూడా దీవించబడతాం ఇక మీదట ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా మన ఇల్లు ఎలా ఉన్నా తర్వాత సంగతే ఇది దేవుని సన్నిధి బాధ్యత అందరిది ఈ విషయమే కాదు ఆ విషయం కాదు ఈ విషయం కాదు ఏ విషయమైనా ప్రార్థించండి అనగానే
టక్మన్ అందరు ప్రార్థించగలిగే పొజిషన్ లో ఉండాలి. వాక్యం చదవడానికి కానీ అందరూ లేచి వాక్యం చదవగలిగే పరిస్థితిలో ఉండాలి. ప్రార్థన వాక్యం, అదే రీతిగా పాటలు పాడే విషయం కానీ ప్రతి విషయంలో కూడా అందరూ ముందుండాలి. వచ్చే సేవకులు భవిష్యత్తులో ఎలా చెప్తారో నాకు తెలియదు, కానీ ఇంత బొజ్జుగిచ్చి అయితే మీరు చదవండమ్మా, అందరు చదవండమ్మా, అందరు చదవండమ్మా, ఇంత బొజ్జుగిచ్చే భాషలో వస్తారని అనుకోవట్లే. రానున్న కాలంలో ఎలా ఉంటుందో తెలియదు, దేవుని కృప, దేవుని చిత్తం. ఇలా ప్రతి ఒక్కరిని మీరు చేయండి మీరు చేయండి అని చెప్పరు, పోటీ పడి రావాలి, పోటీ తత్వం రావాలి. ఎక్కడో తెలుసా, దేవుని సన్నిధిలో అలా ఉండగలిగితే, అలా జీవించగలిగితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కూడా అదే ధారాళంగా వస్తాయి. అప్పుడు నువ్వు అడగక్కర్లే, నీ ప్రతి అవసరతను ఎరిగి ప్రతి అక్రతను ఎరిగి దేవుడే ఒక అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు నుంచైనా స్త్రీకి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకుని, జ్ఞానం అనగేమీ లేదు, యెహోవా యందు భయము భక్తి ఈ రెండు కలిగి దేవుణ్ణి ఎదుగుదాం. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం, సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. స్త్రీల ఆదివారం కనుక దేవుని కార్యంలో స్త్రీలు పాలిభాగస్తులుగా ఉండాలి. అటు ధన్యతను మన సంఘానికి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి స్త్రీకి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేద్దాం.